హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్. ఎప్పుడు స్పెషల్ ఇంట్రెస్టింగ్ వీడియో చేసే మీ ప్రవీణ్. ఈరోజు కూడా ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను. అదేంటంటే రోడ్ సైడ్ మనకి చిలక జోష్యం. జోష్యం జ్యోతిష్యం అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు చిలక జోష్యం అంటే చాలామందికి తెలియదు. పూర్వం చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు మనం చిలక జ్యోతిష్యం దగ్గర ఉన్నాం. సార్ మీ పేరు? బాలరాజ్ అండి. ఓకే, బాలరాజ్ గారి దగ్గర ఉన్నాం. బాలరాజ్ గారు చిలక కూడా రెడీగా ఉంది. ఈరోజు మా టాపిక్ ఏంటంటే మా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి. మరి కేసీఆర్ గారి జాతకం ఎలా ఉంది? మరి మా చిలక చెప్పబోతుంది బాలరాజు గారి మాటల్లో. ఇంకేమైనా ఓకేనండి, అసలు ఏంటి పరిస్థితి? అసలు చిలక ఎలా చెప్తుంది? చిలక అంటే పేరు చెప్పాలండి. పేరు చెప్తే పేరు మీద కార్డు తీస్తుంది. ఓకే, ఆ కార్డు లో దేవుని బొమ్మలు ఉంటాయి, దాని ప్రకారం జ్యోతిష్యం చెప్తామండి. ఓకే, చిలక రామచిలక కేసీఆర్ సార్ జాతకం చూడు ఎలా ఉంది, ఏముంది? మన సీఎంది చూడు, రామచిలక కేసీఆర్ సార్ జాతకం. కేసీఆర్కి లక్ష్మి వచ్చింది. ఓకే, లక్ష్మీనా? అతని జాతకం చూస్తే లక్ష్మి వచ్చింది, కానీ చాలా అదృష్టం అంటారు సార్. కానీ ఏది ఉన్నా కానీ మాత్రం ధనాధన్ ఫటాఫట్ మాట్లాడతాడు, కానీ ఒకరి మీద ఆధారపడే వ్యక్తి కారు. ఓకే, అతని జీవితంలో మాత్రం చాలా కష్టాలు, చాలా చాలా మాత్రం బాధలు పడి అతను మాత్రం పైకొచ్చింది. కానీ అతని పేరు మీద ఏమున్నదంటే ఏది ఉన్నా కానీ మాత్రం చాలా నష్టం లేకుండా పోయినది, ప్రాణగణం కూడా ఉంటే పోయింది. ఇప్పుడు కానీ ఎల్లికన్నా గెలుస్తాడో ఓడిపోతాను ఆలోచన ఉంది. 100% గెలుస్తాడు అతను. అతను గెలుస్తాడు కానీ మాత్రం ఈ సంవత్సరం ప్రకారం చూస్తే ఆయనకు ఏ శని మాత్రం గ్రహాలు మాత్రం ఏమీ లేవు. ఆయనకు ఏది అనుకున్నా కానీ శుభరేఖలే ఉన్నాయి. కానీ ఒకటి, ఆయన జాతకంలో మళ్ళీ ఢిల్లీ కూడా వెళ్ళేది ఉన్నది. ఒక పెద్ద వ్యక్తి కూడా ఆయనకి హెల్ప్ చేస్తాడు. ఆ హెల్ప్ వాళ్ళు అయితే చాలా పేరు పొందుతారు ఆయన. కానీ నష్టం లేదు, అంతా మంచిగానే ఉన్నది. కానీ మాత్రం నెక్స్ట్ మాత్రం సీఎం మాత్రం అతనే. అతను నెక్స్ట్ సీఎం మాత్రం అతనే. అతని కన్నా మాత్రం పెద్ద నించింది కానీ ఏమీ లేదు. ఈ సంవత్సరం సీఎం మాత్రం అతనే బాగుంది. కానీ మాత్రం కొడుకు నుంచి అయితే ప్రేమ అభిమానం చాలా ఉంటుంది. మంచిగా ఉంది జాతకం, ఏం పర్వాలేదు. వచ్చేసారి ఇప్పుడు ఎట్లా, ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం? సీట్లు అయితే చూడండి, ఆయన మాత్రం అనుకున్న కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి, కానీ తక్కువ సీట్లు ఏం రావు. 100% జనాల ఆదరణ ఇప్పుడు ఎలా ఉంది? జనాల ఆదరణ చూస్తే మాత్రం ఆయన జాతకాలు కానీ చేసే పనులు మాత్రం చాలా ఉన్నాయి. ఆ సార్ చేసే ప్రయత్నం కానీ చేస్తున్నాడు, అది 100% మాత్రం చేస్తాడు. దాని గురించి పొలపాటు లేదా అనుకున్న మాదిరి ఏమైనా స్కీమ్ పెట్టిండో అది అన్ని చేస్తాడు అన్న. నెరవేరన్న ఆలోచన ఉంది, కానీ కొంచెం టైం పడుతుంది. అది మాత్రం 100% చేస్తాడు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఢిల్లీలో ఉంటారా లేకుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారా? ఇప్పుడు నెక్స్ట్ మాత్రం ఢిల్లీ మాత్రం వెళ్ళేది, ఢిల్లీలో వెళ్ళేది. దానివల్ల ఒక వ్యక్తి అనే పరిచయం అవుతుంది, దానివల్ల కూడా నాకు లాభం ఉంది. అలాగే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముందస్తు ఎన్నికల వల్ల ఉపయోగమా లాభం లేదా? ఇప్పుడు ఇప్పుడు ముందు వెళ్ళే పరిస్థితి మాత్రం లాభం ఉందిగా, నష్టం ఏమీ లేదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చే ఉంటుంది, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి కొత్త వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ సో మచ్.